ఏపీలో చర్చనీయాంశమవుతున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాల కేసులో టీడీపీ నేత నారా లోకేష్ కు సిఐడి ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలు ఆధారాలు సేకరించిన సిఐడి ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. అయితే నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆయనకు ముందుగా 41A నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో లోకేష్ కు ఇవాళ సిఐడి 41A నోటీసులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ను అక్టోబర్ 4న విచారణకు రావాలని కోరుతూ సిఐడి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలో స్వయంగా లోకేష్ను కలిసి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు నిన్న బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో లోకేష్ను కలిసి నోటీసులు అందజేశారు. అలాగే వాట్సాప్లోనూ ఈ నోటీసులు షేర్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని లోకేష్ కూడా నిర్ధారించారు. తనకు సిఐడి నోటీసులు అందినట్లు వెల్లడించారు. సిఐడి నోటీసుల ప్రకారం మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో A14గా ఉన్న లోకేష్ను విచారించిన తర్వాత సిఐడి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ కేసులో అక్టోబర్ 4 వరకు లోకేష్ను అరెస్ట్ చేయకుండా సిఐడికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అక్టోబర్ 4న విచారణకు హాజరైనా లోకేష్ను అరెస్ట్ చేయకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు సిఐడి నోటీసులపై నారా లోకేష్ ఇవాళ జరిగిన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో స్పందించారు. తాను ఢిల్లీలో హోటల్ మౌర్యాలో ఉన్నాను అని వెల్లడించారు. ప్రతిరోజు పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నాను అన్నారు. 50 అశోక రోడ్లో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉంటున్నాను అన్నారు. అప్పుడప్పుడు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కార్యాలయానికి వెళ్తున్నాను అని లోకేష్ వెల్లడించారు. తాను ఎక్కడికి పోలేదని, సిఐడి వాళ్లు ఎవరూ తన దగ్గరకు రాలేదు అన్నారు. వాళ్లు వస్తే నోటీసులు తీసుకుంటాను అన్నారు. దాక్కునే అలవాటు తనకు లేదన్నారు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే నాకేంటి సంబంధం అన్నారు.